कैमरा कैमरा बनी तर फोटो चेयरपर्सन गारे कमीशनर गारूटी कौनसर धन्यवाद मेन इंपॉर्टेंट इक टॉयलेट कंपलसरी अवसरमी ए पक्न उठी महिला डिग्री कॉलेज इधे लाइन लपट जूनियर कॉलेज उल्ल दादापुर 1000 से 1500 मंदिर स्टूडेंट राकपोक जो मैं गत 30 संवसरा ने पुटक मुद्दे मुनपाल पुटी अप्डी इप्ड वरकू టాయిలెట్ లేకపోవడం బాధాకరం వాస్తవానికి ఇవాల ఇండిపెండెన్స్ డే ఈ చౌరస్తాలో ఇవాల్నే ఇండిపెండెంట్ వచ్చినట్టు ఎందుకంటే ఎంతో మంది ఇక్కడి నుంచి ముక్కులు ముసుకొని పోవడం నేను చూసాం ఇక రేపటి నుంచి నేను అనుకుంటున్నా అది పోయి పబ్లిక్ సద్వినియోగం చేసుకుంటారని నేను పబ్లిక్ టాయిలెట్ ప్రారంభించే కార్యక్రమాన్ని గౌరవ శాసన సభ్యులు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారు ప్రతి ఒక్కటి కూడా ఎంతో సుచితంగా పరిశీలిస్తారు గారి తప్పిన మున్సిపల్ వ్యవస్థను ఇన్స్టాల్ ఏకీకృతం చేసే దిశగా మున్సిపాలిటీ అన్నింటినీ కూడా అభివృద్ధి దృష్ట్యా అలాగే ఆరోగ్యం దృష్ట్యా కూడా బాగు చేసే దిశగా కూడా ఎన్నో కార్యక్రమాలు మున్సిపాలిటీ చేపట్టడం జరిగింది
పట్టణ ప్రగతి సంప్రేషణ డ్రైవ్ అని అలాగే అంటువ్యాధుల నిర్మూలించే దిశగా సండే ప్రోగ్రామ్ అని మన ఆరోగ్య ప్రోగ్రామ్ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అందించడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా జనాభా ప్రాతిపదికన టాయిలెట్స్ కూడా పబ్లిక్ టాయిలెట్స్ కూడా నిర్మించాలని వారి సూచనలు చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎలాగైతే ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటామో ప్రతి ఒక్క పౌరుడు కూడా పట్టణంలో సిటీని కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని తెలుసు. ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీలో మనకి గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మొత్తం 30,000 మెంబర్స్కి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉన్న సంస్థ ఉంది. దానిలో భాగంగా మనకి జగిత్యాల జిల్లా టౌన్లో 1,05,700 పాపులేషన్ ఉంది. యాజ్ పర్ 2011 చేసేసారు. దానిలో భాగంగా మనకి మొత్తం 114 టాయిలెట్స్ అవసరం ఉంది. ఆ తర్వాత 74 వరకు ఉన్నాయి. ఇంకా మనకి ఒక 40 టాయిలెట్స్ కావాలి. ఆ 40 టాయిలెట్స్ కోసం మనము 8 లొకేషన్స్లో 4 టాయిలెట్స్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా టూ డేస్ రిమైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఇంకొక మిగతా 8 లొకేషన్స్లో కూడా మేము పేరెంట్స్ లెటర్లో వాళ్ళకి కూడా మేము ఇవ్వడం జరిగింది. సో టోటల్ మనకి మనకి టౌన్లో కంపల్సరీగా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇట్ ద సేమ్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత ఎట్లా ఇంపార్టెంటో, సో ఇది పబ్లిక్ టాయిలెట్ అయినా కూడా దాన్ని అందరూ ప్రతి ఒక్కరు మన ఇంటి ఏ విధంగా వాడుకుంటామో అదేవిధంగా దీన్ని అందరూ మంచిగా వాడుకోవాలి. సో అందరికీ కన్వీనియంట్ ఉండాలని తెలుసుకోండి. ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ మంత్రివర్గం సీటి రామారావు గారి సూచన మేరకు బహిరంగ ప్రదేశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఈనాటి నుంచి ప్రారంభమైంది. దాంట్లో భాగంగా జైచాల రామస్టేట్ ఎదురుగా ధర్మపూర్ రోడ్ పక్కన ఇక మహిళలకు పురుషులకు టాయిలెట్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ జైచాల పట్టణంలో దాదాపు 110,000 పైన జనాభా ఉంది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వ్యాపారాలే కావచ్చు, హాస్పిటల్స్కే కావచ్చు, ఆఫీసులకే కావచ్చు, దాదాపు 30,000 వరకు కూడా ప్రజలు వివిధ గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. అందులో మహిళలు కూడా దాదాపు సమానంగానే ఉంటారు. వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలో కొందరు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి ఎక్కడైనా బహిర్భూమికి వెళ్ళాలంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా లాట్రిన్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇంతకుముందే స్థానిక కౌన్సిలర్ నవీన్ గారు అదేవిధంగా మిగతా కౌన్సిలర్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఈ ఖాళీ స్థలంలో ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ముఖం పోస్తూ ఉండేవాళ్ళని, ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఉంది, వేరే కాలేజెస్ ఉన్నాయి, పిల్లలు ఈ ప్రాంతానికి పోయేవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్న గృహాలల్లో నివసించే వాళ్ళు ముక్కు ముక్కలు పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితి ఉండకుండా జగిత్యాల పట్టణం మొత్తంలో కూడా వివిధ ప్రధాన కూడల్లో ఇటు దామటా కిస్టర్ వస్తా కానీ, అదేవిధంగా జావర్ రోడ్లో కొత్త బస్టాండ్ వద్ద, సర్దార్ సూత్రం వద్ద, అదేవిధంగా నిజామాబాద్ రోడ్కు ఈ రకంగా చాలా ప్రాంతాలు ఎంపిక చేసి, కరీంనగర్ రోడ్కు కలెక్టర్ గారు ఎంపిక చేసి రెడీమేడ్ టాయిలెట్స్ అంటే టాటా బ్రాండ్ టాటా కంపెనీ ప్రతిష్ఠ పెట్టడం జరిగింది. మరి అఫర్నిషన్ కృషి చేసిన స్పెషల్ కలెక్టర్ గారికి మరియు ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వ పరంగా ఇటు మేము కానీ మా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు సహాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అదే స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుర్గంధం లేకుండా ఉండాలి మనకు, దానికోసం మంచి పరిశుభ్రత ఉండాలి. ఓపెన్ డెఫికేషన్ బయట ఎక్కడ పడితే అక్కడ లాట్రిన్ పోవడం, బాత్రూమ్ పోవడం ఉండద్దు, ఇది అసభ్యకరంగా కూడా ఉంటుంది అని చెప్పి ఇవాళ ఈ బాత్రూమ్లు నిర్మించడం జరుగుతుంది, టాయిలెట్స్ నిర్మించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలి. దీని మెయింటెనెన్స్కు నామినల్గా 5 రూపాయలు ఏదో పెడతారు. అది ఇక్కడ ఉండి క్లీన్ చేసే వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. టాయిలెట్స్ కూడా ఇప్పుడే చూడడం జరిగింది, మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఉన్నాయి. అదేవిధంగా లోపల వాష్ బేసిన్ అవన్నీ కూడా ఉండడం జరిగింది. పైన వాటర్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేసింది. మరి ఇదంతా కూడా ప్రజల కోసమే, సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
वास्तवा पटना चाल मंदिर प्रजाक अभवि षापिंग तरह बात्रूम सिकल अर्थ पैस्थिंदी उन्माड़े इलांट इबंधी इकड़ा अर्थंका अड़े अरको तिगेवा मगवा अर्थ महिते मरी इबंधर उबी राष्ट्र प्रभुत्न तरवा తెలంగాణ రాష్ట్రంలో మహిళలు గౌరవంగా బతకాలి అదే విధంగా కొంతమంది పల్లెటూళ్ళలో చెట్టువాలు టాయిలెట్ లేని వారు వారందరూ కూడా ఎక్కడో రోడ్డు పొంటి పోకుండా ఈ బాత్రూమ్ ఉపయోగించుకోవాలి దీని వలన కొన్ని అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే బయట మూత్రం గాని మల విసర్జన చేసినప్పుడు ఎన్నో రకాల అంటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఈ టాయిలెట్ వాడడం వల్ల వైద్యాల్లో అంటువ్యాధులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది వాస్తవానికి వైద్యాల్లో దాదాపు ఒక 25 ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి కానీ మాకు తెలుసు వైద్యాల పట్టణం మొత్తం నిండుకపోయింది అనుకున్నంత స్థలం లేదు తప్పకుండా ఒక 10 నుంచి 12 వరకు అయితే చాలా వేగంగా ఒక నెల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ చైర్పర్సన్ గారు కానీ పశ్చిమ కలెక్టర్ గారు ఇంజనీర్ చెప్తున్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మరొకసారి మా మున్సిపల్ అధికారులకు చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు ముఖ్యంగా పార్టీ కోసం నవీన గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.